ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎంఈవి ప్రసాద రెడ్డి. మీలో చాలామందికి నేను తెలుసు. సీనియర్ పాత్రికేయకుడిగా, టీవీలలో రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక ఆర్థిక సమస్యలపై విశ్లేషణ తెలిపే వ్యక్తిగా నేను తెలుసు. అలాగే అంతకుముందు చాలామంది నన్ను పత్రికల్లో నేను రాసిన వ్యాసాలు చదివి నన్ను ఇంకా కొంతమంది గుర్తుపెట్టుకున్నారు. వారందరికీ నా నమస్కారం. ఈ దశలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే భవిష్యత్తు తరాలకు కూడా నేను రాసిన వ్యాసాలు, నేను చేసిన కృషి ఒక చోట లభ్యం అయ్యేలాగా meevprasadareddy.blogspot.com పేరుతోటి ఒక బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. ఇప్పటికే చాలామంది జర్నలిస్టులు బ్లాగ్స్ ప్రారంభించారు, విజయవంతంగా నడుపుతున్నారు. అందులో చాలామంది నా మిత్రులు ఉన్నారు. మీరెందుకు ప్రారంభించలేదు అని నన్ను చాలామంది ప్రశ్నించారు. నేను వారికి సమాధానంగా స్వేచ్ఛ మీడియా అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కోటి వీక్షణలు దానికి సంపాదించాను. అపారమైన సంఖ్యలో ప్రేక్షకులు దాని పట్ల ఆదరణ చూపారు. అదేవిధంగా నా బ్లాగ్ స్పాట్ పట్ల కూడా ఆదరణ చూపుతారని ఆశిస్తాను. ఈ దేశం గత 70 సంవత్సరాలలో అపురూపమైన అభివృద్ధిని సాధించింది. చాలామంది ఈ అభివృద్ధిని ఎప్రిషియేట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే వారికి సరైన అవగాహన లేకపోవటము, ఈ దేశంలో జరిగిన పరిణామాలను రాజకీయ కోణంతో విమర్శించడం తప్ప వాస్తవ పరిస్థితులను తెలియజేసేవారు లేకపోవటం, అలా తెలియజేసేవారు ప్రజలకు అర్థమయ్యే భాషలో దాన్ని చెప్పలేకపోవడం వంటివి జరుగుతూ ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దటానికి, అలాగే గత 45 సంవత్సరాలుగా నేను ఒక జర్నలిస్టుగా, టీవీ విశ్లేషకుడిగా చేసిన కృషిని నా కోణంతో ఈ దేశంలో జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులను ఏ విధంగా విశ్లేషించాను, ఎంత దానితో మమేకమై నేను స్పందించానో తెలియటానికి కూడా ఈ బ్లాగ్ ఉపయోగపడుతుంది. నేను అనేక పత్రికల్లో, ఈనాడు, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, వార్త పత్రికల్లో రాసిన అనేక వ్యాసాలను ఈ బ్లాగ్లో చేరుస్తాము. నేను రాసిన భిన్నస్వరం అనే కాలం బాగా ప్రసిద్ధి చెందడం, నాకు కొన్ని అవార్డులు తెచ్చిపెట్టడము, అలాగే నేను అగ్రీ జర్నలిస్ట్గా నేను రాసిన వ్యాసాలు, ఆర్టికల్స్ నాకు అగ్రీ జర్నలిజం అవార్డు తెచ్చిపెట్టడము నాకు సంతోషదాయకమైనది. ఈ అంశాలన్నీ, నేను ఏ అంశాల మీద రాస్తే ఈ అవార్డులు వచ్చాయి అనే దానిని కూడా ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడానికి, పాఠకుల దృష్టికి తీసుకురావడానికి ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. స్వేచ్ఛ మీడియాను ఆదరించినట్టే ఈ బ్లాగ్ను కూడా మీరందరూ విశేషంగా ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను. సవినయంగా మనవి చేస్తున్నాను.